నా అందరికి నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అంగరంగ వైభవంగా 57వ సంవత్సర పుష్ప పల్లకిలో ఈ కోట మండల ప్రజలందరూ కూడా పాల్గొని ఎన్నడూ లేనటువంటి కనీని ఎరగని రీతిలో మన పుష్ప పల్లకిని ఈదు మెరుగు చేసి రానున్న రోజుల్లో ఆ దేవుడు అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని మంచి వర్షాలు పడాలని అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు రాత్రికి పుష్ప పల్లకిలో నేను కూడా పాల్గొంటున్నాను. అందరూ కూడా పాల్గొని ఆ దేవుణ్ణి ఉత్సవంలో అదేవిధంగా ఏదైతే ఆలయ కమిటీ ధర్మకర్త గారు వాళ్ళ కమిటీ ఉన్నారో వాళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పుష్పల్లి కార్యక్రమం తరతరాలుగా ఇలాగే విజయంగా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నా. ఎవరైతే ఈ పుష్పల్లికిలో భక్తాదులు పాల్గొంటారో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఎక్కువ రద్దీ ఉంటుంది, చోపులాటలు లేకుండా నిదానంగా నెమ్మదిగా దేవుడి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మూడు సంవత్సరాల జీతాన్ని ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్కి ధర్మకర్త అయిన నాగరాజు గారికి అందించడం జరిగింది. వాళ్ళంతా ఈ గుడిని ఇంకా మంచి అభివృద్ధి చేసి వికోటలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ఈ గుడి గురించి చెప్పుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.